జింబాబ్వే క్రికెట్ మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ గుండెపోటుతో మృతి చెందారు. 90వ దశకంలో ఆల్రౌండర్గా రాణించిన హీత్ స్ట్రీక్ జింబాబ్వే క్రికెట్ పురోగతిలో కీలక ప్లేయర్గా నిలిచారు. హీత్ స్ట్రీక్ కెప్టెన్గా ఉన్నప్పుడే జింబాబ్వే క్రికెట్ టీం ఎన్నో ఘన విజయాలను సాధించింది. టెస్టులు, వన్డేల్లో బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన హీత్ స్ట్రీక్ రిటైర్మెంట్ తర్వాత కోచ్గా సేవలందించారు. కేవలం 49 ఏళ్ల వయసులోనే హీత్ స్ట్రీక్ గుండెపోటుతో మృతి చెందడంతో పలువురు క్రికెటర్లు సంతాపం ప్రకటించారు.